కావాల్సిన ఐటెంలు సేమియా, చక్కెర, నెయ్యి, బాదం, కిస్మిస్. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి వేడెక్కిందా లేదా చూసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక నిమిషం తర్వాత మనం ఇప్పుడు సేమియా వేసుకుందామండి. ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి సేమియా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల దాకా ఇట్లనే వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. వేయించిన సేమియాని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకొని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక కటోరీలోకి తీసుకోవాలండి ఆ షుగర్ పొడి. పొడి వేసుకున్న సేమియా ఆ కటోరీలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ పొడి యాడ్ చేసుకుందామండి. ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలండి, ఏమి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు కొంచెం ఒక స్పూన్ అంత తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత లడ్డూలాగా ఈ షేప్లో చేసుకోవాలండి. ఇలాగా రౌండ్గా చేసుకోవాలి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకోవాలి. సేమియా లడ్డు రెడీ అయిపోయిందంటే టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో.